ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినట్టే కదా, ఇవన్నీ సంక్షేమ పథకాలు కాదు. జనాలకు ఏంటంటే ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చినట్టే లెక్క. ఇదంతా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఎవరు చేయమన్నారు చెప్పండి. రాష్ట్రం ఏదో రోజు పేపర్లు అంటే మాకు తెలియదు. జనరల్గా ఏంటంటే మేమేమో ఆఫీస్ అందులో ఎంప్లాయీస్ కాదు, పూర్తిగా మాకు తెలియదు. పేపర్లో చదివి మాకు అవునా ఇదా అనుకోవటమే కదా. పేపర్లో ఏమేస్తున్నారు, అన్ని అప్పులు చేసి ఇంకా నెక్స్ట్ అప్పులు కూడా రాని పరిస్థితి. ఆర్పిఐ కానీ ఎవరైనా చెప్తున్నారు, పేపర్లో చదివిన దాన్ని బట్టి మేము పేపర్ నాలెడ్జ్ నేను చెప్పేది అది. అప్పులు చేసి జనాలకి పెట్టి పరిపాలన చేయడం అవసరమా? అది నా ఒపీనియన్. అది అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఇంకా అభివృద్ధి స్టార్టింగ్ ఇంకా అదే అవ్వాలి. ఎంతసేపు ఏంటంటే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జగనన్న స్మార్ట్ సిటీ నెక్స్ట్ పథకం. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏమంగానే నెక్స్ట్ అది ఓపెన్. అదేంటంటే అది రియల్ మాఫియా, అది మాఫియా, అదొక మాఫియా కింద నేను అనుకుంటున్నాను. నేను ప్లాట్లు అమ్మేసుకోవడమే కదా, అది గవర్నమెంట్ స్థలాలు అమ్మేసుకోవడమే అని అనుకుంటున్నాను నేను. అప్పులు పాలైపోతే మేము సలహాలు ఇస్తున్నాం మేము. అదే ఐటీ అప్పులు పాలైపోతే మేము సలహాలు ఇస్తున్నాం మీకు. సలహా ఇక ఐటీ పెట్టి ఎవరు కొంపల నుంచి వెళ్ళిపోయినా కూడా మేము సలహాలు ఇస్తున్నాం మీకు. గవర్నమెంట్ రేట్ ఇస్తున్నాం మేము. అది కన్ఫర్మ్ అండి, జగన్ కన్ఫర్మ్ అండి. ఏదైనా జగన్దే కన్ఫర్మ్. తెలుగుదేశం పార్టీ తుప్పు తుప్పు తుక్కుతోనని అయిపోయినట్టే దాని పని. ఏం లేదు, అది ఏం టైర్లు చక్రాలు పేలిపోయినాయి. అది సైకిల్ ఎవరు తొక్కుతున్నారు ఇప్పుడు? సైకిల్ ఎవరు తొక్కట్లే అంత సైకిల్ ఎవరు తొక్కుతున్నారండి ఇప్పుడు వాళ్ళ రోజున? బీజేపీ అది పైన దానికి బీజేపీలో ఏముంది ఇక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఏముండదు బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఏముండండి బీజేపీ. ఏదైనా మా అట్టే పోకుండా కానీ ఆ ముసోడు మా మామూలుడు కాదు. ఈ కాంగ్రెస్లో ఈ 90 సంవత్సరాల పైన ఎంత సంపాదించాడు? అది 5-6 ఏళ్ళు అంత సంపాదించాడు. ఎవరికి దొరకట్లేడు, అది పరిస్థితి. తెలుగుదేశం చేసినానికి ఆయనకి అంత స్పీడ్ లేదు అంటే మనిషి. దానిలో ఏమైనా ఒకలా ఎన్టీ రామారావు పొట్టోడి వస్తే దాని కొద్దిగా అవకాశం బాగుండొచ్చమ్మా. ఆడ తొక్కేస్తున్నారు వర్గాలు, పైకి రానివ్వట్లేదు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఎలా చూస్తారు పరిపాలన? అంటే జగనన్న చేసేవన్నీ మంచివే కానీ సామాన్యుడికి కొన్ని ఈ మద్యం అనగా ఈ అన్నా క్యాంటీన్ అనగా 5 రూపాయలు అంటే ఎవరైనా ఇచ్చే భోజనం చేయమనేవారు. ఇప్పుడు భోజనం చేయాలంటే 100 రూపాయలు లేని అవ్వదు. ఎవరు ఇస్తాడు 100 రూపాయలు? 50 రూపాయలు క్వార్టర్, చంద్రబాబు నాయుడు ఏమన్నా క్వార్టర్ చక్కగా తాగి ఇంటికి 200-300 వెళ్ళాయి. ఎంత తాగేవాడు అంతే తాగుతున్నాడు కానీ తక్కువ ఒకటి తాగట్లేదు, ఇంటికి రూపాయి వెళ్ళట్లేదు. అలాగా ఇళ్ళల్లో గొడవలు అవుతున్నాయి, ఇక ఫ్యామిలీ ప్రకారంగా గొడవలు అవుతున్నాయి. సామాన్యంగా జగనన్న అన్నీ వేరే పనుల కోసం, రేపు రోజున పిల్లల భవిష్యత్తు కోసం, కొన్ని కొన్ని మంచి పనుల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాడు. కానీ సామాన్యుడు బతకడం ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు 200 రూపాయలు కోరాలంటే 200 సంపాదిస్తాలంటే ఎంత కష్టపడాలి? అది 2 నిమిషాల్లో తాగేస్తున్నాడు, కోట తాగేస్తున్నాడు, అయిపోతుంది. 200 కోట్లు అంటే మాటల అన్నయ్య తగ్గిస్తాను, పాత బ్యాండ్లు అన్నీ తీసుకొస్తాను అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం, మాటలకి పనులకి చాలా తేడా ఉంటుంది. మరి ఎలక్షన్ పరిస్థితి ఏమంటారు తిరుపతిలో? తిరుపతిలోనా? ఎక్కడ ఇప్పుడు మళ్ళీ ఆయనే ఏ జగనే వైసీపీ. నేను ఫ్యాన్స్కి వస్తే పవన్ కోసం, పార్టీకి వస్తే నరనారాలు, నేను వైసీపీ. రేపు మా సినిమా రిలీజ్ వకీల్ షాపు విజయవాడ గత గత ఉడుకుద్ది. నేను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడే కానీ ఆయన ఒక్క సీట్ రావడం ఏంటి? ఏదో ఇందులో స్కామ్ ఉందనుకుంటున్నాను. అన్నకి 18 రావడం అండి, తమ్ముడికి 1 రావడం అండి. తమ్ముడికి లెక్క అయితే అభిమానులు ఇస్తేనే పార్టీకి 30 రావాలి. సరదాగా రావాలి. మరి సెంథింగ్ రాంగ్ మరి ఏంటో, మరి ఆయనతో ఈయన పెట్టుకున్నాడు, మోడీతో పెట్టుకున్నాడు బాబు. లేకపోతే బాబు అసలు ఆయన పరిపాలన ఏంటి? అసలు 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్. అసలు అది ఇప్పుడు కనబడకనే పోయింది, ఇల్లు లేకనే పోయింది. కాంగ్రెస్ అంటే అది అసలు అయ్యాం. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? లోకేష్ గారు ప్రచారం చేస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. లోకేష్ గారు తిరుపతిలో కాదు, తిరుపతిలో నిన్న ఒక చిప్పులు కొట్టు ఆయన ముందు కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు, ఓటు నాకు ఇవ్వండి అని. ఇప్పుడు అంతా నీకు మనీ డబ్బుల కోసం
మా డబ్బు కోసం అమ్ముడుపోతున్నారు ఎవరు. జనసేనకు ఒక సీట్ రావడం నాకు అది అర్థం కాదు. సరదాగా ఒక 10-30 రావాలి. సరే అన్నకు 18 వచ్చినప్పుడు తమ్ముడు 15 రావాలిక. అన్న పెద్దవాడు కాబట్టి 3 తీసి 15 ఒక్కటి రావడం అండి. ఆయన నిజం నిజం. కానీ ఎప్పటికైనా సరే జనసేన వస్తుంది, కొద్ది టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ తప్ప ఇంకా ఆయనే ఏం చేయాలని ఆయనే. ఎందుకంటే మనీ ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఏ పనులు చేయాలన్నా మళ్ళీ ఆయనే రావాలి, మళ్ళీ ఆయనే వస్తాడు. 15 ఏళ్ళుగా గిరాగిరా తిరుగుతూ ఫ్యానే. ఇందులో రాజీ పడి పనే లేదు. ఎవరు ఎన్ని రకాల కోట్లు ఖర్చు పెట్టుకోవడం తప్ప కానీ వేస్ట్. వైసీపీ చెప్పే దాని గురించి ఆలోచన లేదు. ఈ ఒకసారి మనకి తర్వాత నెక్స్ట్ ఏం మనం చెప్పలేం. ఇవాళ మోజుగా ఉంది, రెడ్డి గారి మీద మోజుగా ఉంది జనానికి. కంపల్సరీ తిరుపతి రాని, ఎక్కడన్నారని, హెచ్పీజీ రాని, ఏదన్నారని పక్క. ఈ సంవత్సరం వరకు నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంటుందో భగవంతుడికి ఏమీ తెలియదు. ఈ సంవత్సరం ఆయనకి ఛాన్స్ ఇచ్చారు, బాగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ నిలబడతారు. బాగా ఈ సంవత్సరం బాగా ఫుల్లు ఆయన మీద ఇంట్రెస్ట్ ఉంది జనానికి, బాగా ఉంది, చేస్తాడన్న నమ్మకం ఉంది, ఇచ్చారు. బాగా చేశాడంటే నెక్స్ట్ కూడా ఆయన వస్తాడు. దాని గురించి తిరుపతి మెజార్టీ ఉంది కాబట్టి ఏదో ఏ విధంగా కానీ రావచ్చు, 1000 రావచ్చు, 2000 రావచ్చు, అవకాశం ఏదన్నా కానీ ముందంజలోనే ఉంటుంది మంది. అది పొజిషన్ చెప్పండి. ఏదైనా దాని గురించి ఇదే ఈ ఒక సంవత్సరం ఆయనకి ఇచ్చేశారు, ఈసారికి ఆయనకి ఛాన్స్ ఇచ్చారు ప్రజలందరూ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ గారు ప్రచారం చేస్తారు. లోకేష్ గారు అయ్యి నమ్మకాలు, తండ్రి కొడుకులు గొడవలు, ఆ గొడవలు వేరే ఉంటాయి. పీక్కునే గొడవలు ఏమి లేవు. తండ్రి కొడుకులకే బట్టలు, వాళ్ళు పార్టీ గొడవలకి వస్తారు. అంతా ఎవడు బతుకోడు చూసుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు కూడా ఏదో కాదనలేక అలా నిలబడి ఉన్నారు. అవకాశాలు ఏం లేదు. ఈ ఒకసారి మట్టుకి ఈ 5 సంవత్సరాలు రెడ్డి గారికి ఎడ్డుపోయిన సమస్య. ఏజీపీ రాని చెప్పిన 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది ప్రభుత్వం పాము. ఎలా చూస్తారు పరిపాలన సంక్షేమ అని అభివృద్ధి అని ఎలా చూస్తారు? మీరు వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధుల్లో లేదంటే ఎనీ అదర్ పొలిటికల్ లీడర్స్ను అడగటం కన్నా డైరెక్ట్ గో టు హోమ్, ప్రతి ఇంటికి వెళ్ళండి, వైట్ కార్డు ఉన్న వాళ్ళ ఇంట్లోకి. ఎంత చక్కని సమాధానాలు చెప్తారు. వృద్ధులుంటే వృద్ధాప్య పెన్షన్, చిన్నపిల్లలుంటే అమ్మఒడి, ఇంకా చిన్నపిల్లలుంటే ఇంగ్లీష్ మీడియం. నాడు నేడు మీరు చూస్తున్నారు టీడీ ఛానల్ వాళ్ళు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, ప్రజలను చాలా చక్కగా చైతన్యవంతంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు బ్యాంక్గా మారుస్తున్నారు. దానికి కారణం మీరు కూడా వైఎస్ఆర్ పార్టీని లైక్ చేయబట్టే. మీరు కూడా అయ్యా అది ఒక డోక్రా మహిళని అడగండి. అగ్రిగోల్డ్ డబ్బులు పోయినాయి అనుకున్న వాళ్ళు తిరిగి వచ్చినటువంటి ఒక అగ్రిగోల్డ్ మహిళని అడగండి. నిన్నటిదాకా రక్షణ లేకోకుండా 9 సంవత్సరాలు 6 సంవత్సరాల పసి పాపల మీద కూడా అకృత్యాలు జరిగినాయి టీడీపీ గవర్నమెంట్లో. ఇవాళ చూడండి దిశ చట్టం పెట్టి వయసులో ఉన్నోళ్ళు కూడా ఫిగర్ బాగుందిరా అనుకుంటానికి లేదు. ఇవాళ జగన్మోహన్ ఎక్కడ ఉన్నాడు ఫోన్ చేయమంటావా అంటుంది ఆవిడ. ఆన్లైన్లోనే పోలీస్ స్టేషన్కి తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిందా, నేరాలు తగ్గినాయా లేదా? అయ్యా చక్కని పరిపాలన అందిస్తున్నాడు, సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, అన్ని విధాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి ప్రజలకు లేనిపోయిని చెప్పి అల్లరి చేయడం తప్పనిసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది నాన్న. ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంది. అసలు బీజేపీ ఇవాళ తిరుపతిలో నుంచుంటానికి అర్హతే లేదు. ఎందుకంటారేమో, ఏం చేశారు మీరు ఆ రోజు తలుపులేసి విభజన చేసినటువంటి పార్లమెంట్లో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారంటి, ఆ రోజు చిరంజీవి గారంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా గివిన్ బై ద లెటర్ ఫస్ట్ యు హ్యావ్ డూ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేయండి అని చెప్పి 0 బడ్జెట్తో వచ్చింది ఆ రోజున. 0 బడ్జెట్తో వచ్చిన దాన్ని 350,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ కింద చేసేసావు నువ్వు. 1500 మిగులు బడ్జెట్తో ఉంది అక్కడ తెలంగాణలో. మరి అక్కడ చూస్తేనే ఎంత డెవలప్ అయిందో చూడండి, ఇక్కడ చూస్తే చూడండి. విజన్ 2020 తెలిసినటువంటి చంద్రబాబుకి ఇవన్నీ తెలియలేదా? స్పెషల్ కేటగిరీ అనేది ఇస్తేనే కదా. బంగారం వంటి చదువులు చదువుకున్నారు,
మీకు సరైన ఉద్యోగాలు దొరక్క మైక్ పట్టుకున్నారు. ఈ పరిస్థితి లేకుండా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరేవాళ్ళు కదా? ఎక్కడ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు? 6000 ఫ్యాక్టరీలు వచ్చినాయి, 60 లక్షల కోట్లు నిధులతో ఉన్నాం మేమని చెప్పి ఆ రోజు చెప్పి కేంద్ర నిధులు కూడా పొందలేకపోకుండా రాష్ట్రాన్ని ఎంత దివాళా తీపించావు నువ్వు? పసుపు కుంకుమ అని అదని ఇదని రాజధాని అని రాజధాని బాండ్లు కూడా అమ్ముకుని మీకు అర్హత ఉందా ఇవాళ అక్కడ ఎన్నికల్లో నుంచుంటానికి? వైఎస్ఆర్ పార్టీకి అర్హత ఉంది. ఉంది. 2 పేజీల మేనిఫెస్టోని 95% అమలు చేసి ప్రతి ఒక్క ఇంటికి మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచుంటానికి అన్ని విధాల అర్హత ఉంది. ఇవాళ ఏదో సోము నాయుడు, ఏది సోము వీర్రాజు, చిరంజీవి గారు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ మేమే గెలుస్తాం, మా బల్జీలు ఉన్నారు. నేటి కాలానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి బల్జీలు కావాల్సి వచ్చారు. బల్జీలు అసలు పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే అక్కడ ఉన్న ఇంకా పెద్దలు, వాళ్ళ డబ్బులు వాళ్ళ ప్రమేయం లేకుండానే నిన్న జనసేన పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణగా దమ్ముగా నిలబడి వాళ్ళు కొన్ని చోట్ల గెలవటం, కొన్ని చోట్ల ఓటింగ్ను పెంచుకుంటాం, దివాళా తీసినా ఆరిపోయినా మన పార్టీ సిటీస్లో కూడా ఇంకా గ్రామాల్లో కూడా లేనటువంటి టీడీపీ లాగా కాకోకుండా వాళ్ళు పోయినా మేము ఉన్నాం అనేది తెలియజేసే విధంగా ఇవాళ జనసేన సైనికులు స్వయంగా కష్టపడి నాయకులు అండలేకోకుండా ఏ వీళ్ళకి ప్రచారానికి రాలేదే పవన్ కళ్యాణ్ గారు. విజయవాడ సిటీ నీదే కదా, వెల్లంపల్లి ప్రజారాజ్యం ఎమ్మెల్యే కదా, ఎలమంచిలి రవి ప్రజారాజ్యం ఎమ్మెల్యే కదా, అక్కడ వంగవీటి రాధా స్వయంకృతాపరాధం చిన్న తక్కువ ఓట్లతో ఓడిపోయాడు కదా. రత్నబింద్ ఎవరు? ప్రజారాజ్యం మేయరే కదా. ఇంత పెద్ద విజయవాడ సిటీలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటి? అయినా నీకు ఓటింగ్ ఎంత వచ్చింది? ఎందుకు నువ్వు రాలా? అంటే నీ కింది క్యాడర్ పెరగడం నీకు ఇష్టం లేదా? నీ కింది క్యాడర్ పెరిగితే ఇంకా పార్టీ బాగుండేది. సరే, అది నీ పార్టీ పర్సనల్ విషయం, మాకు అనవసరం. మాకు కూడా ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. అది గబ్బర్ సింగ్ లాంటి నీలాంటి 20 మందిని కొట్టగలిగేవాడు, చక్కగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగేవాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి తెలియక అధికార దాహంతోనో అధికారం ఉందనో అహంకారంతోనో ఏ తప్పు చేయకుండా క్రమశిక్షణగా ఉంటారు. అసలు ప్రతిపక్షం ఏదయ్యా మాకు? దుగిరాజపట్నం పోర్ట్ ఇచ్చారా బీజేపీ వారు? రైల్వే జోన్ ఇచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు మాకు? స్పెషల్ కేటగిరీ ఇచ్చారా? ఓకే, కాపులని పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వచ్చారు అక్కడున్న బల్జీలకి ఇవ్వండి కాపు రిజర్వేషన్, 5% పెట్టాడుగా ఆ రోజు చంద్రబాబు, అది తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టాడు కదా, డస్ట్బిన్లో పడేశారు కదా, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కూడా అడగలేదు కదా, కాపు ఎంపీలు కాపు నాయకులు కూడా అడగల. మా దౌర్భాగ్యం అలా ఉంది, అది అమలు చేయండి. స్పెషల్ కేటగిరీ ఇవ్వండి, మీరే తీసుకోండి ఆ ఎంపీ, ప్రజలందరం కూడా మీకే ఓట్లేస్తాం. బీజేపీ వారు ఇక్కడ గెలిస్తే గెలిచినోడికి మంత్రి పదవి ఇస్తా, అక్కడేమో బీజేపీ పాండిచ్చేరిలో, ఇక్కడ మేము గెలిస్తే స్పెషల్ కేటగిరీ ఇస్తాం. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, చక్కగా డెవలప్ అయింది మొన్నటి వరకు, అనేక ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఉన్నాయి. పాండిచ్చేరిలో అంత చిన్న సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో లేవు. సేమ్ అదే టైప్ ఆఫ్ కోస్టల్ కారిడార్ ఉంది మాకు, 1150 కిలోమీటర్ల కారిడార్, దానికి అక్కడ బొచ్చు ఏమీ లేదు. అక్కడ మీరు స్పెషల్ కేటగిరీ ఇస్తారా? ఇక్కడ విభజింపబడిన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ ఇవ్వరా? డిమానిటైజేషన్ అంటావా? జిఎస్టీ అంటావా? పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడతావా మోడీ గారు? సామాన్యులకు ఉపయోగపడవా? చెప్పు. నువ్వు చెప్పినట్టు పల్లెలు కొట్టావు, నువ్వు చెప్పినట్టు లైట్లు వేసావు, లైట్లు తీసావు, అనేక విషయాల్లో కష్టాలు తెలిసినోడివి. నువ్వు వస్తే బాగుంటుంది కదా అనుకున్నావు ఈ కాంగ్రెస్ పార్టీని చూసి చూసి. నువ్వు టోటల్గా ప్రైవేటీకరణ చేసి పారిశ్రామికవేత్తలకే కొమ్ము కాస్తున్నావు. నీ గెలుపు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు, అక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి. అయితే 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటున్నారు, అవన్నీ ఎచ్చులు మాటలండి. క్రింది స్థాయి నుంచి కష్టపడాలి. 5 లక్షల వస్తే ఇంకా పెరుగుద్దో తెలీదు. అభివృద్ధి పథకాలు అయితే ప్రతి ఇంటికి వెళ్ళినాయండి. జగనుంటే మనకి అమ్మఒడి వస్తుంది, జగనుంటే మనకి విద్యా దీవెన వస్తుంది, జగనుంటే బీసీ పెన్షన్ వస్తుంది, జగనుంటే కాపు బలి పెన్షన్లు వస్తాయి అని చెప్పి, జగనుంటే ఇంగ్లీషు మీడియం వస్తుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, ఇట్లా ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న జగన్ కావాలి. జగనే మాకు ఇది. ఇవాళ రేపో చచ్చిపోయే చంద్రబాబు మాకు వద్దండి, ముసలోడు వాడు మా ఇంటికి పెద్ద కొడుకుగా వస్తానంటున్నాడు, ఇదేంటి వదిన అని చెప్పి అనేక మంది తిట్టుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్న పంచాయతీలు కానీ
ఈరోజు జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ మొన్న కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్నీ కూడా ప్రజలు వన్ సైడ్గా తీర్పునిచ్చారు. ప్రజల తీర్పును కూడా మీరు మన్నించరా? చెప్పండి, ప్రజల తీర్పును కూడా కోర్టులని మీరు ఎట్లయినా మొబైలైజ్ చేయగలుగుతున్నారు, ఎన్నికల కమిషనర్లు మొబైలైజ్ చేయగలుగుతున్నారు. అయ్యా నిమ్మగడ్డ వారు మొన్న మీకు చెప్పాం ఇదే టీవీ ఛానల్ ద్వారా, వద్దయ్యా ఎన్నికలు, నీకు దండం పెడతాం, కరోనా బాగుంది మన ఏరియాలో, తగ్గిపోయి ఉన్నాం, ఇంకా మళ్ళీ ఎందుకు పెంచుతావని. ఇప్పుడు పెరిగిపోయిందా? పెరిగిందా పెరగలేదా? ఒక్క బూత్లో 900 ఓట్లు ఉన్నాయి. మొన్న 900 మంది ఒకే పోలింగ్ ఒకే సాటకు వచ్చారు. వాళ్ళల్లో ఎంతమంది కరోనా ఉందో ఎవరో తెలుసు? ఆ రోజు ఎన్నికలు జరపమన్న జడ్జి గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? ఇవాళ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? అట్లాగే గౌరవనీయులైన నిమ్మగడ్డ గారు మీరు తీసుకుంటారా? ఇవాళ కరోనా మళ్ళీ ప్రబల పోటాకే మీరు కదా కారణం. ఎన్నికలకు భయపడా? కాదండి, ఆగండి. అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాత పెట్టుకుందామని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అనుకూలంగా లేదనే అని చెప్పి చంద్రబాబు మాటిని నిమ్మగడ్డ గారు చేసి ఆ తర్వాత అనుకోకుండా బై ఎలక్షన్లు రావడం, అదే కంటిన్యూషన్లో ఎంపీటీసీ జడ్పీటీసీ వాళ్ళు జరగడం, ఆ రోజు ఎన్నికలు కావాలన్నారు, తర్వాత ఏమో మీరే వద్దని కోర్టులో వేస్తారు. అదే కంటిన్యూ చేస్తుంటే పాత కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ని ఎన్నికలు చేయాలి అని కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ వద్దని కోర్టులో వేస్తారు. అసలు మీరు ఒక స్టాండర్డ్ ఉందా? ఒక స్టాండర్డ్ ఉందా? ఓ పద్ధతి ఉందా? ఎంత నిరుచోపడతారు కార్యకర్తలు ఇప్పటివరకు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు? ఆలోచించుకోండి. చంద్రబాబు గారు సరైన ప్రజా సమస్యల మీద పోరాడితే కానీ మీరు ఏదైనా సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. మీకు ఇంకా జీవితంలో లైఫే లేదు. మీరు తిరుపతిలో లోకేష్ గారు విస్తృతంగా ప్రచారం చేశారు. లోకేష్ గారు విస్తృతంగా ప్రచారం చేశారు. మీరు నువ్వు అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంగళగిరిలో నువ్వు గెలవలేకపోయావు, మంగళగిరిలో నువ్వేం చేయలేకపోయావు. నువ్వు నిన్న పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేసావు. కాలినడకన సైకిల్ కూడా వేసుకుని వెళ్ళావు, ట్రాక్టర్ వేసుకెళ్ళి అందరినీ చంపబోయావు. నువ్వేంటి చేసేది? నీ మాటలు వెళ్తే లోకేష్ వచ్చాడు నాలుగు జోకులు వేస్తాడు ఉండండి రా అని చెప్పి ప్రజలు వింటారే కానీ నీకు కానీ పవన్ కళ్యాణ్ గారు హీరోగా పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, బట్ ఓటు ఆయనకి వేయను, ఓటు ఆయనకి వేయం. ఎందుకంటే ఆయనకు ఓ స్టాండర్డ్ లేదు, ఓ పద్ధతి లేదు. అసలు ఓటు బ్యాంకు లేనటువంటి బీజేపీని గెలిపించడానికి చూస్తున్నావు. అమ్ముడుపోయావు ఆ నాయకులు ఈ నాయకులు అంటే ప్రజల్లో అనుమానం రాదు. ఎందుకు వెళ్ళావు నువ్వు? నీ ఓటు బ్యాంకు పెంచుకోవయ్యా. జగన్ గారు చేసిన తప్పులు ఏమైనా ఉంటే రా ధర్నా చెయ్యి. అది లేకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి బీజేపీని బలపడే విధంగా చేస్తావేంటి? అదే బీజేపీ నీకెందుకు ఇవ్వాలా? అంతమంది బలిజోళ్ళు ఉంటే, ఎన్ని లక్షల మంది బలిజోళ్ళు ఉన్నారు అక్కడ, ఎందుకు ఇవ్వాలా? తిరుపతి ఎలక్షన్ల ప్రచారంలో వైఎస్ జగన్ గారు 14వ తారీఖున ప్రచారానికి వస్తున్నారు, ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వస్తున్నారండి. తిరుపతి ఎలక్షన్ల ప్రచారంలో వైఎస్ జగన్ గారు 14వ తారీఖున ప్రచారానికి వస్తున్నారు, ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వస్తున్నారండి. వాస్తవానికి అయితే ఆయన వచ్చినా రాకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఇవాళ మిగతా పార్టీలు చూస్తే మీకు అక్కడ పరిస్థితిని బట్టి ఏంటి ఎలా ఉందంటే, అచ్చంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, కనీసం మేము గెలవలేము, జగన్మోహన్ రెడ్డి గారికి 300,000-400,000 మెజార్టీ వచ్చుద్దన్న ఆలోచనలో ఉన్నారు ప్రజలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, కనీసం ఆ మెజార్టీనన్న తగ్గించే విధంగా ఉండాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాము. అయినా కూడా మా ప్రయత్నము ఎంతవరకు మేము సక్సెస్ అవుతున్నాయో అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారండి. తప్పకోకుండా నేనైతే నిన్న మొన్న 200,000 అనుకున్నాను, కానీ 400,000 వచ్చేటట్టుగా ఈ ఎలక్షన్లో అనిపిస్తుంది నాకు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి సింగిల్ బెడ్ నుంచి స్టే వచ్చినా సరే డివిజన్ బెంచ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఏమి కూడా చెప్పనా, జడ్పీటీసీ ఎంపీసీటీ టీసీ ఎలక్షన్స్ అంటే ఇవాళ ఏంటి, మా పంచాయతీ ఎలక్షన్స్ ఓటింగు. ఇవాళ పబ్లిక్ చూస్తే పంచాయతీ ఎలక్షన్లో అన్ని జిల్లాల్లో చూసుకుంటే వన్ సైడ్ ఓర్లాగా ప్రతి ఒక్క చాటున మా వైఎస్ఆర్సీపీ జెండా ఎగటం జరిగింది. అలాగే ఇప్పుడు ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఎందుకున్నారు, ఆయనకు భయభ్రాంతులు అయిపోయాడు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళే కాకపోకుండా టీడీపీ వాళ్ళు కూడా జడ్పీటీసీ ఎంపీసీటీలో మాకు ఓటేస్తారేమని భయపడిపోయి దూరంగా ఉంటే కనీసం ఆయన పరువున్న దక్కుద్దన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్కు దూరంగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఆయన తెలుసు
ఆయన చాలా మేధావి, చాలా తెలివి గల ఆయన. ఇవాళ కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోతే మనకు మనుగడ ఉండదు, రేపొద్దున మనం నవ్వుతారు, ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో మన జెండా లేదని చెప్పేసి ఇవాళ పబ్లిక్ ఏంటి, ఇవాళ మా ఇవాళ అందరూ కూడా కొద్దో గొప్ప జనసేన పార్టీకి కొంచెం ఓటింగ్ శాతం పెరిగిందని భయపడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి భయపడే వాళ్ళు మాత్రం వాళ్ళు ఎవరు లేరండి. టీడీపీ ఒక పార్టీగా గుర్తించట్లేదు, టీడీపీకి ఓటేసే వాళ్ళు లేరు, టీడీపీకి భయపడే వాళ్ళు లేరు. విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కట్టబోతున్నారు, సీఎం జగన్ వచ్చి శంకుస్థాపన చేశారు. అవునండి, ఎట్టి పరిస్థితుల్లో రిటర్నింగ్ వాల్, అంతకుముందు గవర్నమెంట్లో కొంతవరకు కడితే ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఎక్కువ కడుతున్నారు. తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక వాల్ ఏంటండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డెవలప్మెంట్ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు ఏం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చూసుకొని ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా కృష్ణలంక ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కిష్టొడ్డున, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా చాలామంది నిర్ణయించుకున్నారు. కిష్టొడ్డున కిష్టొడ్డునే ఉంటారు, కిష్టలంకలో పుట్టిన వాళ్ళకి అభిమానం, ప్రాంతీయ అభిమానం ఉంది. తప్పకోకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం కిష్టలంక నుంచి. అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు జగన్ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సిబిఐ కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది, సిబిఐ కోర్టు స్టే కొట్టేసింది, ఎలా చూస్తారు? నా మీద ఐడియా లేదు. వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది చెప్పండి? ఎవరు డబ్బులు తెచ్చి ఊరికిస్తాడండి? ఆ రాష్ట్రం అంతా అప్పులు పాలైపోతే ఏపీ అంతా ముఖ్యమంత్రి మునిగిపోయాడు. ఏం ముఖ్యమంత్రి ఇద్దాం పదవి, మొత్తం పాలు కొడతాం, కూల కొడతాం, చోయటం అంతనా ఏం పడితే ఏం పడినా. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? నా బాబు అభివృద్ధి నాకు పొందలేదు. పరిపాలన అంటే అన్నీ అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఏ చూసినా లిక్కరు అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా బీనైంది. ప్రభుత్వంలో అధికారులు సగం, వాళ్ళు సగం, వీళ్ళు సగం, ప్రజానికానికి అన్నీ ఆటంకాలుగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు పర్వాలేదు, కానీ ఏంటంటే చేరువవడం కొంచెం టైం పడుతుంది. అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి డ్రైనేజీ మామూలే, అవి ఎప్పుడు ఉండే ఏ ప్రభుత్వంలో ఉండే చేసుకుంటే వెళ్ళాలి. తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? అక్కడ ప్రజలను అడిగిన అడగాలి, ఇక్కడ అడిగితే ఏం తెలుస్తుంది. ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి, నోటిఫికేషన్ వచ్చిందిగా. ఎలా చూస్తారు, ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది? అది ప్రజల నిర్ణయం, అది మనం చేయగలిగింది. మనం అనుకున్నా కూడా ఒకసారి ఇదవలేం. బాగానే ఉందిలే ప్రస్తుతానికి, ఏం పర్వాలేదు. ఏదో ఒక వారు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కదా, చేస్తూనే ఉన్నారు. కానీ మీ ఇంటికి ఏదైనా వచ్చిందా సంక్షేమ పథకం? మా ఇంటికి ఏముంది, నాకు ఇదే ఉంది, ఇంకేటి పింఛను వస్తుంది. పింఛను వస్తుంది, పింఛను ఇస్తారు, వాలంటీర్లు వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు మనకు తెలియదు, ఎంతవరకు మనకి ఎవరు కనబడిన లేరు. అభివృద్ధి పనులు, అభివృద్ధి పనులు వాళ్ళకే ఒకటి ఒకటి చేస్తుంటారు. మేము ఎక్కడో ఉంటున్నాం, మనం చాలా దూరం, అక్కడికి వచ్చి వాళ్ళు చేయడము అవన్నీ జరగవు. ఏదో కార్పొరేటర్లు చేయాల్సిన పనులే ఉంటాయి, కానీ ఎమ్మెల్యేలు ఆ ఏరియాల దాకా రారు. సంక్షేమ పథకాలు, మరి మాకు సంక్షేమ పథకాలు మాకే ఉన్నాయి. మీరు ఆటనుకుంటారు కదా, మీ డబ్బులు రాలేదా? ఈ బళ్ళకి ఎక్కడ ఇచ్చారండి? సిఎన్జి బళ్ళకి ఇచ్చారు, ట్రక్లకు కూడా ఇచ్చారండి. ట్రక్లు మీ ఇచ్చా, మీకు తెలుసు కదా పని, మాకు పథకాల సంగతి తర్వాత ముందు మీకు తెలియాలి కదా, మాకు ఇచ్చారు లేదా అనేది. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ చూస్తున్నాయి, మాకు తెలియదులేండి. ఇక్కడ విజయవాడ సంగతే చెప్పలేము, తిరుపతి ఎక్కడ సంగతి మనం ఎక్కడ చెప్పలేము. విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగానే ఉన్నాయండి, ఇప్పుడు రెండు చేతులతో తింటున్నాం, ఇబ్బంది ఏం లేదు, బాగుంది. వాలంటీర్లు వస్తున్నారా? వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే అయితే మొన్న వచ్చారు విష్ణు గారు మా ఇంటి వైపు, బాగానే ఉంది. దగ్గరుండి కాలువలు గేలు తీపిచ్చారు, ఫామ్లోనే ఉంది, ఇప్పుడు బాగానే ఉందండి. జగన్ వచ్చిన బాగుంది, పర్వాలేదు, బాగానే ఉంది సార్. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అవన్నీ బాగానే అమలు చేస్తున్నారు, బాగానే ఉంది గవర్నమెంట్ కూడా. మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చింది? వచ్చినాయి, మా ఇంటికి మా పాపకి అమ్మఒడి వచ్చింది రెండుసార్లు, వాహనమిత్ర వచ్చింది, మా అమ్మగారి కాపు నేస్తం వచ్చింది. ఏంటి పథకాలే కాదు కానీ ఆయన గవర్నమెంట్లో పరిపాలన కూడా, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా బాగానే ఉంది పరిపాలన. వాలంటీర్ వ్యవస్థ మాత్రం నెంబర్ వన్. ఏంటి గవర్నమెంట్కి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కగా బాగానే పనిచేస్తున్నారు.
వాళ్ళ మార్తీరు కూడా సంస్కారంగా బాగానే ఉంది. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ చేస్తారు. వారు వన్ సైడే వైసీపీకి వెళ్తుంది. అక్కడ ఎంత మెజార్టీ వచ్చిందో వైసీపీకి వెళ్తుంది. 5 లక్షల వరకు మెజార్టీ కొడతారు. ఎంత మెజార్టీ ఉంది కాదు, వారు వన్ సైడే వైసీపీకి వెళ్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం అయితే కొలుకునే పరిస్థితి కాదు టీడీపీ. అంటే ఎందుకు చెబుతున్నాం అంటే, మేము 5 సంవత్సరాలు నేను చూశాను గవర్నమెంట్ని కూడా, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు మారుతీరు కానీ, వాళ్ళ యొక్క జన్మభూమి కమిటీలు కానీ కొంత కేవలం చెడిపోవడం. పార్టీ జన్మభూమి కమిటీలు ఆ ఎమ్మెల్యేల మాట తీరు, అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించడం ప్రవర్తన బట్టి మేము చెప్పగలుగుతున్నాం ఒక కార్మికుడిగా. ఆ గవర్నమెంట్ ఏమీ ఇబ్బంది పెట్టింది లేదు, ఈ గవర్నమెంట్ మనం చేసేది లేదు. కాదంటే ఎమ్మెల్యేల తీరును బట్టి, వాళ్ళ యొక్క జన్మభూమి కమిటీలను బట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజున బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది? అవి రెండు కూడా ఏదో నామ మాత్రమే. అవి రెండు కూడా జనసేన కానీ బీజేపీ కానీ నామ మాత్రమే. ఏపీలో మాత్రం ఎప్పుడు పోటీ చేసినా నామ మాత్రం వాళ్ళు. అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అవును, ఎలా చూస్తారు మరి? అవి కూడా వైసీపీయే పక్కాగా. ఎన్ని ఓట్లు వస్తాయని మెజార్టీ కాదు, మొత్తం అన్ని సీట్లు వైసీపీకి వస్తాయి, అది గ్యారంటీ పక్క. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు 2 సంవత్సరాల బట్టి. ఆర్థిక పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ మంచిగానే పనిచేస్తుంది. కరోనా టైంలో కూడా బాగానే పనిచేశారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరిని దృష్టిగా మారడం కానీ, ఆఫీసులు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. అంత చక్కగా బాగా నడుస్తుంది గవర్నమెంట్ కూడా. అది తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయడం బహిష్కరిస్తామని అన్నారు. అది వాళ్ళ నిర్ణయం, దానికి మనం ఏం చేసేది ఏమన్నది కాదు. అది వాళ్ళ నిర్ణయం, అది గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ నిర్ణయం, మనం చెప్పగలం కాదు. అది ఏం సార్, వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది అంటే, పేదోళ్ళకి పర్వాలేదు కానీ మాలాంటి కష్టపడే వాళ్ళకి ఏం లాభం లేదండి, పిల్లలకి ఫ్యూచర్ ఏం లేదు. ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. అవి లేక నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, వ్యాపారం లేక నేను ఊబర్ చేస్తున్నా. నేను ఒక టైంలో ఒక వ్యాపారం చేసుకుంటే 50,000 లక్ష రూపాయలు వచ్చాయి. అట్లాంటిది 10 రూపాయలు 20 రూపాయల గురించి రోడ్ల మీద తిరుగుతున్నాను. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు. 5 సంవత్సరం ఇప్పటి నుంచి కాదు, 5 సంవత్సరాలు లేవు. చాలా కష్టంగా ఉంది. సంక్షేమ పథకాలు అంటే ప్రజలకు ఎవరికి వచ్చినాయి కానీ సార్, నాకు మాత్రం మా ఇంటికి మాత్రం రాలా. నేను తీసుకోవాలి, నాకు రాలా. ఎందుకంటే నాకు ఎలిజిబుల్ కాదన్నారు. నాకు సొంత ఇల్లు ఉంది, ఉంది కాబట్టి మీకు రావని అన్నారు. తర్వాత మా మిస్సెస్ పేరు మీద ఏదో 15,000 ఏదో వస్తాయని బీసీ సర్టిఫికేట్ గురించి ట్రై చేస్తే, మీకు చుట్టాల్లో కానీ ఎవరైనా బీసీ సర్టిఫికేట్ ఉంటే మీ మిస్సెస్కి ఇస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడే మాకు వచ్చినాయి ముస్లిమ్స్ బీసీ ఈ సర్టిఫికేట్ రావాలి. మాకు వచ్చిందే మొన్న రీసెంట్గా ఒక 10 సంవత్సరాల క్రితమో లేకపోతే 9 సంవత్సరాల క్రితం వచ్చింది. అంతకుముందు నుంచి ఎవరు తీసుకోలా, ఇప్పుడు మీరు ఇస్తున్నారని మేము తీసుకుంటున్నాం. కానీ మాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లా, మా మిస్సెస్కి ఆగిపోయిన డబ్బులు. మీ రిలేటివ్స్లు ఎవరైనా తీసుకురండి, మీ నాన్నగారు, మీ వాళ్ళ అమ్మ అన్నయ్య గారు, చెల్లెలు గారు ఎవరు అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలా. ఎవరు చేసుకోకపోతే మా మిస్సెస్కి ఎలాగొస్తుంది? మేము మా మిస్సెస్ చేసింది అనుకోండి, వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అన్నయ్యకి కానీ సర్టిఫికేట్ వస్తుంది. అలాగ ఇవ్వట్లా, ఏదో ఒక లింక్ పెడుతున్నారు. అది అయితే మరి విజయవాడలో మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి అంటే ఏదంటే పరాలా బాగానే ఉంది, రోడ్లు గిడ్లు బాగున్నాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ఏ గెలుస్తుంది అండి, అది తప్పలేదు. అది మీరు ఎక్కడైనా డౌట్ లేదు, వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. ఇక్కడ కూడా మేము తెలుగుదేశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, ఏదో కొత్త గొప్ప గవర్నమెంట్లో చేంజ్ వస్తుందని. కానీ రా, ప్రజల్లో ఆయనకి బాగా ఇది ఉంది, ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు, ఏ పార్టీ కూడా నిలవదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు. అది చెప్పలేము కానీ గ్యారంటీ వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడే చూసాం, తెలుగుదేశం ఇక్కడ విజయవాడలో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్గా. కానీ ఆ విధంగా రాలా, వెనుకబడిపోయారు. అంటే ప్రజల్లో కొద్దిగా వాళ్ళకి ఏంటంటే అండి, పెద్ద పెద్ద నాయకులు ఎలాగో సంపాదిస్తున్నారు, వాళ్ళ సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చారా లేవా, వచ్చినాయా లేవా, వాళ్ళకి వచ్చినాయి హ్యాపీ, ఇళ్ళ పట్టాలు వచ్చినాయా లేవా హ్యాపీగా ఉన్నప్పుడు గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఏమైనా చేసుకున్నారు, దానికి సంబంధం కాదు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంటుంది?
అంత ఉండదు సార్. ఆంధ్రాలో బీజేపీకి పెద్దగా ఇది లేదు. జనసేన అంటారా పాపం ఆయన గారు సరైన గ్రౌండ్ వర్క్ లేదండి. లేదంటే ఆయనకు కూడా బాగుండేది. ఆయన చేస్తున్నాడు కానీ కష్టపడుతున్నాడు కానీ కింద వాళ్ళు ఉన్నారు చూడండి సరైన సపోర్టింగ్ లేదు. దానివల్ల ఆయన వెనకబడిపోయాడు. ఎంపీటీసీ టెప్టీసీ ఎలక్షన్లు కూడా ఈరోజు జరుగుతున్నాయి, ఎలా ఉంటుందంటారు? ఇది చెప్పలేము సార్. బీజే మన వైసీపీకే వస్తుంది సార్. తెలుగుదేశం వస్తుందని మీరు చెప్తున్నా కూడా రాదు సార్. తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది, ఎన్నికల్లో పోటీ చేయమంటారు? చేయాలండి. మనం ప్రజాస్వామ్యం కాబట్టి గెలుపు ఓటములు ఉంటాయి. మనం ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారండి, నా చిన్నదాన నుంచి చూస్తున్నా, వాళ్ళు ఇప్పటివరకు పోరాడుతూనే ఉన్నారు. ఇంక వాళ్ళ ప్రజల్లో కొత్త గొప్ప ఉంది కానీ ఓట్లు లేరు కానీ వాళ్ళు అలా పోట్ల అలా పోరాడాలి. గెలవచ్చు ఓడవచ్చు. మీరు గెలవచ్చు, నేను ఓడిపోవచ్చు. దాన్ని నేను ఓడిపోతున్నానని నేను పోటీ చేయనంటే అది తప్పు. పోటీ చేయాల్సిందే. ఎలా ఉందంటే నాకు నచ్చల, ఎందుకంటే నేను వైసీపీ కాదు. చెప్పండి, పర్లేదు, చెప్పడానికి ఏమి నచ్చలేదు. ఇంకా దాని గురించి చెప్పడానికి ఏముంది? అభివృద్ధి జరగట్లేదంటారా, సంక్షేమం అందట్లేదా? అభివృద్ధి సంక్షేమం తప్పితే అభివృద్ధి ఎక్కడ ఉంది? లేదు కదా. ఈ అభివృద్ధి లేకుండా నీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాష్ట్రాలు పట్టుకుని పక్క రాష్ట్రాలు పట్టుకు పోతున్నారు కదా. సంక్షేమం అందరికీ ఉపయోగపడవు కదా. అందరూ 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంక మిగతా 75 మంది చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏముంది? ఎమ్మెల్యేలు చేయడం, గవర్నమెంట్ ఏం చేయమంటే ఎమ్మెల్యేలు చేస్తారు. ఎమ్మెల్యేలు చేయడానికి ఏముంటుంది? ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం. ప్రజా సమస్యలు ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజా సమస్యల దాకా ఎక్కడెళ్ళారు? ఎలక్షన్లకి వాళ్ళు ఎలక్షన్ పెడతానంటాం, ఆయన వద్దంటాం, ఇప్పుడు ఇవి కొత్తగా వీళ్ళు రావటం, వీళ్ళు వద్దంటాం, ఏది సరిపోతున్నాయి కదా. మరి ఎలక్షన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? తిరుపతి పార్లమెంట్లో ఏ పార్టీ గెలుస్తారు? వైసీపీ గెలుస్తుంది. అందులో తేడా ఉంటుంది, వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది? తెలుగుదేశం ఎలా ఉంటుంది అంటే ఏమో అదే ఇంచుగా ఉంటుంది, పర్వాలేదు, అటు ఇటుగా అంతే, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ జనసేన అంటే ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కదా, ఇది ప్రత్యేక హోదా అని, ఏమో అది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఇలాంటివి ఉన్నాయి కదా, దాని వలన కొంచెం ఉండొచ్చు, వ్యతిరేకత ఉంటుంది. ఎంపీడీసీ డిప్యూటీసీ ఎలక్షన్లు కూడా ఈరోజు జరుగుతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తుందా? ఈ వైసీపీకి వస్తాయి కదరా, ఏ ఉండదు, వైసీపీకి వస్తుంది, కంపల్సరీ వస్తుంది వైసీపీ. వాళ్ళే గెలుస్తారు, ఈ 3 ఏళ్ళు ఇంకా పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళే గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు, బహిష్కరించడం అంటే ఏముంది, అసలు ఆల్రెడీ వేసారు వాళ్ళు మామూలుగా ఈ ఏమంటారు వాటిని నామినేషన్లు వేసారు కదా, ఇంకా బహిష్కరించడం ఎక్కడ? బహిష్కరించడం ఏముంది, నామినేషన్లు వేసారుగా, ఊరినే చెప్తారు అంతే. చెప్తున్నారు వాళ్ళు కూడా, సీనియర్లు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఇలా జనంలో ఉండాలి కానీ మనం వద్దనుకుంటే బాగోదని చెప్తున్నారు కదా. ఏమీ అందుకలేదు. మీకు కొట్టుంది కదా, మీకు లోన్ ఏమి ఇవ్వలేదు? మాకు లోన్లు ఏమి రాలేదు, మా అబ్బాయికి పెన్షనే రాలేదు. ఇంతవరకు వికలాంగులైనా కూడా సర్టిఫికెట్లు ఉన్నా కూడా మాది ఈ ఊరు కాదు, విజయనగరం. విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చాం బతుకు దుర్గు గురించి. మాకు ఇక్కడ సొంత వ్యాపారాలు అంటే సొంతమేమీ లేదు, అద్దెబండి తెచ్చుకొని వ్యాపారాలు చేసుకొని బతుకున్నాం. ఒక ఆడపిల్ల, ఒక బాబు, భర్త లేడు. మేము బతకాలంటే దీని మీద బతకాలి, లేకపోతే లేదు. మాకు ఏమి, మా అబ్బాయికి వాలంటీర్ వాళ్ళు అంటే మాకు ఈ ఊరు కాదు కదా, అందుకని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అంటే మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మార్చుకోలేదండి, మాకు అక్కడ ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అందుకనే మార్చుకోలేదు. సచివాలయానికి ఏమైనా వెళ్ళారా? సచివాలయానికి వెళ్ళాము, పెట్టాము, అన్నీ చేసాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదండి. వ్యాపారం పెట్టుకుంటాం, లోన్ అడిగితే లోన్ లేదని సార్, ఏమి అడిగినా ఇవ్వట్లేదు. మాకు పేదవాళ్ళు అన్నా కూడా మాకేం సాయం లేదు, ఏమీ లేదు. అందరికీ బాగానే అందుతున్నాయిగా, అప్పులు చేసేనా ఇస్తున్నాడుగా, చెప్పండి. ఇంకా అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే ప్రస్తుతానికి ఇంకా ఆయన ఏంటంటే సంక్షేమ పథకాల మీద మెయిన్ ఫోకస్ పెట్టాడు, కంటిన్యూషన్ ఉంటుంది ఇంకా 3 ఏళ్ళు ఉందిగా చూద్దాం. కలాస్ మాదయ్య చెప్పండి.
పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? ఏ పార్టీ అని కన్ఫర్మ్ వేసి జగన్ ఎమ్మెల్యే కన్ఫర్మ్ అండి. అన్ని రకాలుగా అన్ని ఆర్థిక బాధ అన్ని అందరూ జనాలకు అందరూ డబ్బులు ఇస్తూ ఉంటే కలవకుండా ఎలా ఉండడండి? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా? బాగానే ఉంది, చాలా బాగుందండి. అభివృద్ధి పనులు ఎలా? చాలా బాగుంది. రోడ్లు అన్ని వేస్తున్నారు? వేస్తున్నారు. ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారు తిరుపతిలో? వైఎస్ఆర్. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే? తెలియదు. బీజేపీ చేస్తేనా కూడా పురుషులు ఉన్నాయి. ఏ ఉన్నా తెలియదండి, వైఎస్ఆర్ వస్తుంది. జగన్ పరిపాలన పర్ల బాగుందండి. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అయితే ఏం జరగట్లేదు, సంక్షేమ పథకాలు అయితే జరుగుతున్నాయి. వాలంటీర్లు ఎలా పని? వాలంటీర్లు అయితే మాకంత లేదమ్మా, ఎందుకంటే పైన బాగానే ఉంది, కింద వాలంటీర్లు అడ్మిన్లు వచ్చేప్పటికీ సరిగ్గా చేయట్లేదు. మీ ఇంటికి రావట్లేదు? మీ ఇంటికి రావట్లేదు వాలంటీర్లు? లేదు లేదు, అంటే మాకు ప్రతిదీ మాకు ఏదో వాట్సాప్లో పెట్టేస్తున్నారు, కానీ ఇంటికి వచ్చేది ఏమిటో వాట్సాప్లో గ్రూప్లో ఏం చేస్తారు, కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో చూస్తారు, అందరూ ముసలు ఉంటారు, వాళ్ళు చూడరుగా. వాళ్ళు ఏమంటున్నారు, మేము గ్రూప్లో పెట్టేస్తున్నాం, మేము చూసుకోండి, అయితే మా పూజ కదా అంటున్నారు. మాకంటే తెలిసిద్ది, మరి ముసలు ఉంటారు, వాళ్ళు తెలియదు వాళ్ళ పరిస్థితి ఏంటి. అది అలా కొన్ని చాలా కొన్ని కరెక్షన్ చేసుకోవాలి. అది కూడా ఇల్లు కూడా అన్నారు, పట్టాలు అన్నారు, పట్టాలు ఇచ్చారు, కొంతమందికి వాళ్ళు కొంతమందికి ఇచ్చారు, అసలు కట్టిస్తారా కట్టరా ఇంతవరకు ఏది లేదు. పట్టాలు ఇచ్చిన నెల రోజులకి మీరు ఇల్లు ఇల్లు కట్టేసుకోవాలని అంతవరకు ఏది లేదు. అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటారు, ఏ పార్టీ గెలిచింది? మ్యాక్సిమం అయితే పోటీ అయితే ఉంటుంది, మ్యాక్సిమం వైసీపీ వస్తా అనుకున్నా. మ్యాక్సిమం అయితే పోటీ ఉంటుంది, మరి అధికార పార్టీ కాబట్టి మరి ఒక సీటు వేరే వాళ్ళకి వేస్తే అవ్వదు కాబట్టి అధికార పార్టీకి వేయచ్చు. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు, అంత ఇది ఎవరికి రాదు. వెళ్ళిపోవటం ఉంటాయి, కానీ అంత 5 లక్షల మెజార్టీ వచ్చేది అంత ఏ పార్టీకి ఉండదు. వైసీపీకి ఉండదు, టీడీపీకి ఉండదు, జనసేనకు ఉండదు. వెళ్ళిపోవములు ఉంటాయి, అంతే 5 లక్షల మెజార్టీ వచ్చే అంత అయితే ఉండదు. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది? తెలుగుదేశం అంటే ఒకటి, తెలుగుదేశం అంత ఏంటంటే ఇప్పుడు అంతా అయిపోయింది, అంటే జనరేషన్ అంతా వాళ్ళంతా ముసలు అయిపోయారు. ఇంకా 40 ఇయర్స్ అయిపోయింది పార్టీ పెట్టి, చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు చాలామంది అంతా ముసలు అయిపోయారు, యంగ్స్టర్స్ ఎవరు లేరు, దాని మూలంగా దానికి అంత ఉండదు, యంగ్స్టర్స్ లేరు కాబట్టి. లోకేష్ గారి నాయకత్వం ఉంది కదా తెలుగుదేశానికి, ఎలా చూస్తారు? లోకేష్ గారి నాయకత్వం అన్నది ఆయన వరకే, కానీ పార్టీ నడిపించేంత సమ్మతి అయితే ఆయనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నడిపించారు ఆయన, ఎలాగే ఆయన ఏజ్ అయిపోయింది. లోకేష్ గారికి అయితే అంత సత్తా అయితే ఉండదు. నెక్స్ట్ అయితే నాకు తెలిసి పోటీ అయితే జనసేన వైసీపీ, రెండు యంగ్ పార్టీలు కాబట్టి వైసీపీ జనసేన రెండు మధ్య పోటీ ఉండదు ఫ్యూచర్లో. తెలుగుదేశంకి అయితే ఏమి ఉండదు. బీజేపీ జనసేన రెండు కలిసి ఉన్నాయి కదా, రెండు కలిసి ఉండడం వల్ల ఇంకేమైనా ఊపు వచ్చే అవకాశం ఉంది జనసేన? నా జనసేన ఊపు ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ అపోజిషన్ అయితే మాత్రం ఇదే జనసేన, టీడీపీ అయితే ఇంకా అంత ఏమి ఉండదు, ఎందుకంటే అయిపోయింది కాబట్టి ఆయన జనరేషన్ అయిపోయింది. ఏదైనా ఒక జనరేషన్ వరకే అది. ఒకవేళ తెలుగుదేశం జనసేన రెండు ఒకటైతే ఎలా ఉంటుంది అంటారు? తెలుగుదేశం జనసేన ఒకటి అయితే బాగానే ఉంటుంది, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే సీట్లు వచ్చినా అన్నారు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెద్ద తేడా ఏం లేదు. అయితే వైసీపీకి 150 లక్షలు పడ్డాయి, టీడీపీకి 130 లక్షలు పడ్డాయి, జనసేనకి 30 లక్షలు పడ్డాయి. సో వేరియేషన్ ఏంటంటే 30 లక్షల తేడా అంతే టీడీపీకి వైసీపీకి. సో రెండు కలిసి 30 లక్షలు అటు కలిస్తే కాబట్టి మేబీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు రెండు కలిస్తే. సరే, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఈరోజు జరుగుతున్నాయి. నాకు తెలిసి ఎంపీ జెడ్పీటీసీ కూడా వైసీపీ కూడా, ఎందుకంటే మన కార్పొరేషన్ మున్సిపాలిటీలు కాబట్టి వైసీపీ వచ్చింది కాబట్టి ఎంపీటీసీ కూడా అధికార పార్టీ కాబట్టి ఇంక మ్యాక్సిమం అదే వస్తుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు కదా, బహిష్కరించింది కదా దాని పరిస్థితి? అంటే బహిష్కరించిందంటే మన ఎలక్షన్ చూస్తారు కదా, మున్సిపాలిటీ చూస్తారు కదా, దాని గురించి మళ్ళీ పోటీ చేసి ఎందుకు పొరుగు పోగొట్టుకోవడం చెప్పి చేయట్లేదండి. కానీ కొన్ని చోట్ల నాయకులు పోటీ చేస్తున్నారు అక్కడక్కడ గ్రామాల్లో, అది వాళ్ళ ఇష్టం, అధిష్టానం చెప్పినా చెప్పినా ఒక మీ ఇష్టం అని చెప్పింది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ రాకల బలం ఉంటుంది కదా, మండలం బలం ఉంటుంది, పరిస్థితి బలం ఉంటుందిగా క్యాండిడేట్లు, దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. రేట్లు భయంకరంగా రేట్లు పెంచేశాడు, గ్యాస్ రేటు పెరిగిపోతుంది, నూనె రేటు పచ్చారి సరుకులు పెరిగిపోతున్నాయి, ఏ చూసినా హై రేట్లో కనపడుతుంది. ఆయన ఇచ్చే పథకాలు ఇస్తున్నాడు, ఇందులో తినేస్తున్నాడు, అది సామాన్య మావడం బతుకు మరి హీనమైపోతుంది, ఇంకా దిగజారిపోతుంది. ఉన్నాడు ఉన్నాడు పైకి వెళ్తున్నాడు, లేనడు పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నాడు. అది పరిస్థితి రెండు ముక్కలు చెప్పాలండి.
అభివృద్ధి ఏం జరిగిందండి? ఒక పథకాలు తప్ప ఏం జరిగింది అభివృద్ధి? ఇచ్చే పథకాలు తప్ప అభివృద్ధి ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఫ్లేవర్ కడుతున్నారు, అది ఎప్పుడు కేద్దు, అది ఎప్పుడో శాంక్షన్ అయింది. అది పథకాలు ఒకటే ఫ్లేవర్ కనపడుతుంది, అభివృద్ధి అనేది లేదు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? అక్కడ స్థానిక నడితే చెప్తాను, ఇక్కడ మేము మమ్మల్ని నడితే ఏం చెప్తాం, అది ఇయ్యేవాడ అక్కడ అంటే అనుకోవడం ఏముంది మనం చెప్పగలుగుతాం. ఇక్కడ తిరుపతి కదా, మరి మనకి ఐడియా ఉండదు. లేదండి, పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అందరికీ అందుబాటులో వస్తున్నాయి. కాకపోతే ఇంటింటి బియ్యం అన్నారు కానీ అది చాలా రిస్క్గానే ఉంటుంది. ఇళ్ళలోంచి బయటకు వెళ్తున్నాం కదా, వచ్చేటప్పుడు బియ్యం వంటలా మళ్ళీ మేము తెచ్చుకున్నాం అంటే లేదు, అదొకటి బాగాలేదు. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి ఏం కనపడలేదండి. ఏదో ఇప్పుడు కృష్ణలంక ఇది కడుతున్నారు కదా, అది ఒకటి కనపడుతుంది, అదేనండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఎలా ఉంటుంది తిరుపతిలో అంటే? అక్కడ వాళ్ళు చెప్పాల్సింది కానీ మనం ఇక్కడ చెప్పలేమండి. కాకపోతే అధికార పార్టీ కాబట్టి అటే వేస్తారని అనుకుంటున్నాను. తెలుగుదేశం పరిస్థితి ఏముంది, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఏం కనపట్టలేదు తెలుగుదేశానికి, ఏం కనపట్టలే. ఈ అభివృద్ధి పథకాల వల్ల ఏమి కనపట్టలే. బీజేపీ జనసేన అన్ని ఆస్తులన్నీ అమ్ముకుంటాం వల్ల ఇంకా బీజేపీని కూడా మర్చిపోతున్నాం. ఉన్న మట్టుకు అమ్ముకోవటం వల్ల స్టీల్ ప్లాంటే కానీ ఉక్కు బ్యాటరీయే కానీ ఇవన్నీ అమ్ముకోవటం వల్ల దాన్ని కూడా మర్చిపోతున్నారు. బాగుంది, సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అమలు చేస్తున్నారు. అభివృద్ధి తక్కువగానే ఉన్నా సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. ప్రజెంట్ తో వైసీపీ అనుకుంటున్నాను. 5 లక్షలు మెజారిటీ కొడతామంటున్నారు, సాధ్యమే అంటారా? చెప్పలేమండి, 5 లక్షలు అంటే కష్టం అనుకుంటున్నారు, 3 లక్షల రావచ్చు. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది? చేయమనండి, తెలుగుదేశం భూస్థాపితలానే ఉంచు వస్తుంటే. బీజేపీ జనసేన పరిస్థితి ఏమనండి, ఇంకా దాని గురించి చెప్పేది ఉంది. ప్రస్తుతానికి 10 ఏళ్ళు వాడి గెలుస్తాను అనుకుంటున్నాను నేను. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కదా, ఎలా ఉంటుంది? అయ్యింది మన సైడ్ ఆల్రెడీ అన్ని అన్ని ఉన్నామస్యాగా అయ్యి. తెలుగుదేశం పోటీ చేయట్లేదు, బహిష్కరిస్తున్నాం అన్న, ఎలా చూస్తారు? అన్ని దగ్గర పోటీ చేస్తున్నారు కదా, అధినేత వద్దన చేస్తున్నారు కదా. అంటే సరే, ఇంక వ్యాపారాలు లేవు, పనులు లేవు, సంక్షేమం ఉంది. సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి, అది ఎవరికి పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తుంది, పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా సంక్షేమ అంతా సంక్షేమ పథకం అంటే 15,000తో సరిపోదు కదా, 15,000 14,000 ఇస్తున్నాడు. దానివల్ల వాళ్ళు ఏం తెలియదు కాదు, దాంట్లో పనులు కానీ ఏమైనా ఉంటే శుభ్రంగా బతుకుతారు, కానీ పనులు సరింగి లేక వ్యాపారాలు సరింగి లేక చాలా ఇబ్బందిగానే ఉంది. పాలన అంటే ఏదో అప్పులు చేసి ఏదో చేస్తున్నారు అంటున్నారు, అది మనకి పెద్దగా తెలియదు. అభివృద్ధి ఎలా కాదు? అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి అనేది ఏం లేదు, ఏదో సంఖ్య అమ్మఒడి ఏదో ఇస్తున్నారు, అది పరిపాలన అంటే ఇంకా అదే పరిపాలన. అభివృద్ధి అంటే ఏదైనా ఏంటి, ఇప్పుడు స్క్రీ బ్యాటరీ ఏదో వచ్చినా ఏదైనా వ్యాపారాలు పెట్టేదానికి పెద్ద పెద్ద ఇవి వస్తే, పెట్టుబడులు వస్తే, వ్యాపారాలు ఉంటాయి, పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏమంటారు? తిరుపతిలో అంటే ఇప్పుడు ఉంటుంది వాళ్ళే కాబట్టి వాళ్ళే గెలుస్తుంటారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది తిరుపతిలో? తిరుపతిలో అంటే కొద్దిగా బెటర్ అవుతారేమో. బీజేపీ జనసేన వాళ్ళే ఉంది, వాళ్ళ బీజేపీ అంటే ఏమి ఉండదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. జనసేన అంటే కొద్దిగా గొప్ప ఓటింగ్ ఉంది కాబట్టి బెటర్ అవుతారు. తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకత్వం ఎలా ఉంటుంది అంటారు? లోకేష్ నాయకత్వం అంటే ఇప్పుడు ఒక అతను అంత చంద్రబాబు అంత కాదు, చంద్రబాబే టీడీపీ ఉందని చెప్పి చంద్రబాబు బాగానే ఉంటుంది, చంద్రబాబు లేకపోతే టీడీపీ పరిస్థితి కూడా చెప్పలే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఈరోజు వాటి గురించి అయితే మనకు తెలియదు, ఎందుకంటే సిటీలోనే ఉంటుంది కాబట్టి మనకు వాటి బాగానే ఉంది, పర్లేదు, బాగానే చేస్తున్నాడు. అందరికీ పేదలకి అన్నీ సక్రమంగా అందుతున్నాయి, పర్లేదు. నెక్స్ట్ కూడా సీఎం మనోడే వస్తాడు. అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి కొంచెం డేలా పడినట్టు అనిపిస్తుంది, జనాలకు అందేది అంతుంది కానీ అదే బ్రేక్ పడింది. కంప్లీట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే
అది కంప్లీట్ అయితే అందరికి 100 మందికి బెనిఫిట్ జరిగింది. అది జరగలేదు కాబట్టి ఒకరికి బెనిఫిట్ జరుగుతుంది. అది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు వాళ్ళ చాలా అసంతృప్తిగానే ఉంది. రీసెంట్గా వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, అమ్మ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, ఏంటమ్మ అంటే చదువుకోండి అని చాలా రెక్లెస్గా ఇచ్చేసి వెళ్ళిపోయారు. నా కళ్ళతో నేను చూసా ఎదురు ఉన్నా ఆ చదువురాదు ఎవరాదు. ఇల్లు పట్టాలు వచ్చినాయని ఫైల్ ఇచ్చారు. అసలు ఏంటమ్మా ఇదంటే చదువుకో అమ్మా చదువుకో అని నాకు అనిపించింది. వాళ్ళంత శ్రద్ధగా వర్క్ చేయట్లా వాళ్ళ వల్ల అసలు ఉపయోగమే లేదు నాకు తెలిసి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తిరుపతిలో ఎవరు గెలుస్తారంట? టీడీపీ గెలిచింది. టీడీపీ గెలిచి కన్ఫర్మ్ టీడీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల మెజారిటీ కొడతామంటున్నారు. గ్యారంటీ టీడీపీ వస్తుంది. ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు టీడీపీ పార్టీ? వస్తుంది అంతే, మా కాన్ఫిడెన్స్ సిక్స్ సెన్స్ చెప్తుంది. మెజారిటీ అనేది దక్కుతుంది అనుకుంటున్నారు మన టీడీపీ పార్టీకి? కంపల్సరీ తన అయితే గెలిచిద్ది. అక్కడ తన పెనబాగ లక్ష్మి పేరు ఏదో ఉంది కదా, అసలు గ్యారంటీ వస్తుంది. టీడీపీ తిరుపతిలో ఎందుకు గెలవాలని మీకు అనుకుంటున్నారు? వాళ్ళు ఫస్ట్ నుంచి టీడీపీ అక్కడ చాలా బలంగా ఉంది. చిత్తూరు అన్నీ చంద్రబాబు నాయుడు గ్రిప్ ఉన్న ఏరియా అది. ఇటు పరిస్థితులు వాళ్ళు గెలిచి చూపిస్తారు నాకు తెలిసి. అంటే పెనబాగ్ గారు ఆల్రెడీ అంటూ ఉన్నారు కదా, అంటే టీడీపీ గెలిస్తేనే మీకు ప్రశ్నించి ఒక పార్టీ గెలిచిందని, ప్రశ్నించి ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అంటాను కదా, దీని వైజ్ మనం ఏమైనా చూసుకోవాలంటారా? వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదు, నాకు తెలిసేది ఆ ఏరియాలో తనే గెలిచిద్ది. వాళ్ళు అక్కడ బలం ఎక్కువ ఉంది, అక్కడ టీడీపీ బలం ఉంది, వైసీపీకి అంత ఏం లేదు. గతంలో లాస్ట్ టైం పోటీ చేసినా కూడా తను ఓడిపోయారు కదా. తను ఓడిపోయినా సరే ఇప్పుడు మాత్రం వాళ్ళకి కంపల్సరీగా ప్రెస్టీజ్ గెలిపిస్తారు. బాగుందండి, బాగుందా? సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. అభివృద్ధి ఒకటి ఇంకేం జరగట్లేదు కదండి, మీకు తెలుసు కదా. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు అందరు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిద్దాం? వైఎస్ఆర్సీపీ. రెండు ఆటో పార్టీ వైఎస్ఆర్సీపీ వస్తుందండి, గ్యారంటీ. 5 లక్షలు మెజారిటీ కొడతామంటారు? అవునండి, కొడతారు, గ్యారంటీ కొట్టచ్చు. పరిపాలన నాలదు కదా, తెలియజేసిన పరిస్థితి అంటే ఏం చెబుతామండి, అది అలా పడిపోయి ఉంది, చెప్పలేం. బీజేపీ జనసేన పరిస్థితి అయ్యి రావండి, వైసీపీ అనండి దాంట్లో ఉంది అని వైసీపీ మటు కన్ఫర్మ్ దాంట్లోనే వస్తుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ అంటే వైఎస్ఆర్సీపీ వస్తాయండి, అన్నీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తాయి. తెలుగుదేశం ఇంకా రావు రావు, తెలుగుదేశం అనేది అయిపోయింది, రాదు, వైఎస్ఆర్సీపీ ఉంటుంది. జగన్ పరిపాలన అనేది ప్రజెంట్గా బాగానే ఉంది, కాకపోతే సంక్షేమం కూడా బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే జనాలకు పొందలేదని ఇబ్బంది పెడుతున్నారు అంతే. యాక్చువల్గా బాగానే ఉంది వైఎస్ జగన్ పరిపాలన. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి పనులు అనేవి కొంచెం తక్కువగా ఉండి, ప్రజెంట్గా కొత్తగా ఏం తెచ్చినాయి ఏమి లేదు, ప్రాజెక్టులు కానీ ఇలాంటివి ఏమి లేవు. ప్రజెంట్గా జనాలకి ఇబ్బంది లేకుండా చెప్పిన పథకాలు మట్టికి నెరవేరుస్తున్నారు, అది సొల్యూషన్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తిరుపతిలో ఏ పార్టీ గెలుస్తుంది? ఎలక్షన్లో తిరుపతి ఎంపీ ఏది అనేది కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది 100%. బీజేపీ కానీ టీడీపీ కానీ దేనికి పనిచేయదు. మరి 5 లక్షల మెజారిటీ కొడతామంటుంది? ఏమండి, 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటుంది? 100% కొడతాం, 100%. తెలుగుదేశం పార్టీ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉంది, యాక్చువల్గా కిందకి వెళ్ళిపోయింది దాని పరిస్థితి. బీజేపీ జనసేన ఎలా ఉండబోతుంది? బీజేపీ జనసేన అనేది జనసేనకి అసలు ఏమీ లేదు, బీజేపీని పెట్టుకొని వచ్చింది కానీ దానివల్ల బీజేపీ కూడా దెబ్బగలిగింది జనసేన ఉన్నది యాక్చువల్గా. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి, ఎంపీసీ జడ్పీసీ మున్సిపాలిటీ కంపల్సరీగా వైఎస్ జగన్మోహన్ పార్టీ గెలుస్తుంది 100%. తెలుగుదేశం బహిష్కరించింది, పోటీ చేయమంటుంది? అవును, బ్యాకెట్ చేసింది తెలుగుదేశం. యాక్చువల్గా వాళ్ళు కింద నాయకులు కూడా మేము అయినా సరే మేము గతంలో నామినేషన్ వేసామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ పార్టీలో పాల్గొంటున్నారు. అది వాళ్ళ 8వ తారీఖు ఎలక్షన్ జరుగుతాయి, కన్ఫామ్గా వైఎస్ జగన్ పార్టీయే గెలుస్తుంది 100%.